ప్రైజ్ ద లార్డ్. మనకు ఆధారమై ఉన్న యెహోవా స్తుతి నందునుగాక. యేసుక్రీస్తు ప్రభువారికి, పరిశుద్ధాత్మ దేవునికి స్తుతియు స్తోత్రములు కలుగునుగాక. ఆమేన్. మిమ్మను పవర్ ఆఫ్ ప్రైజ్కి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు సామెత గ్రంథంలో నుండి రెండు మాటలు మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్కు సామెతల గ్రంథము 3:25-26 చదువుకుందాం. ఆకస్మికముగా భయం కలిగినప్పుడు, దుర్మార్గులకు నాశనము వచ్చినప్పుడు నీవు భయపడవద్దు. యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కబడకుండునట్లు ఆయన నిన్ను కాపాడును. ప్రభు చెప్తూ ఉన్నారు, నీవు భయపడవద్దు. భయపడవద్దు భయపడవద్దు అన్న మాట 365 రోజులు కూడా ప్రభు చెప్తూనే ఉన్నారు. బైబిల్లో 365 సార్లు భయపడవద్దు అన్న మాట వ్రాయబడింది. సో మనం ఏ విషయాల్లోనూ కూడా భయపడవద్దు అన్న మాట చాలా స్పష్టంగా మనకి పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉంది. ఎలాంటి పరిస్థితులలో భయపడవద్దు అని దేవుని వాక్యం చెప్తూ ఉందంటే, ఆకస్మికముగా భయం కలిగినప్పుడు. కొన్నిసార్లు సడన్గా భయము ఆందోళన మనల్ని ఆవరించినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అప్పుడు ఆ టైంలో మన వాళ్ళకు, మన కుటుంబీకులకి ఎవరికైనా ఏదైనా అయిందేమో, ఏమైందో ఏమైందో అని చెప్పేసి చాలా కలవరంతో ఉంటూ ఉంటాం. అలాంటి ఆకస్మికమైన భయములు కలిగినప్పుడు, రెండవదిగా దుర్మార్గులకు నాశనము వచ్చినప్పుడు. దుర్మార్గులకి నాశనం వస్తూ ఉంటుంది. వాళ్ళకి ఆ నాశనం వచ్చింది కదా, మనకేమైపోతుందో మనకేమైపోతుందో అనే భయము నీకు ఉండొద్దు అని ప్రభు చెప్తూ ఉన్నారు. ఆకస్మికంగా భయం కలిగినప్పుడు నువ్వు భయపడవద్దు. దుర్మార్గులకు వచ్చిన నాశనాన్ని చూసి కూడా నువ్వు భయపడవద్దు. మరి ఎందుకు భయపడొద్దు అని చెప్తూ ఉన్నారు ప్రభు అని చూస్తే, ఇక్కడ యెహోవా నీకు ఆధారము. హల్లెలూయా. యెహోవాయే నీకు ఆధారంగా ఉన్నారు. అందుచేత ఏ విషయంలో కూడా నీవు భయపడవద్దు. ఒకవేళ నీ కాలు చిక్కులలో పడిపోతుందేమో అని నువ్వు భయపడుతున్నావేమో, ఆయన నిన్ను నీ కాలు చిక్కులలో పడకుండా, ఎందులోనూ నీ కాలు చిక్కబడకుండా యెహోవాయే నిన్ను కాపాడుతూ ఉన్నారు. హల్లెలూయా. సో ఆయన భయపడవద్దు అని చెప్తున్నారు, యెహోవాయే నీకు ఆధారం అని చెప్తూ ఉన్నారు, ఆయనే నిన్ను కాపాడుతాను అని చెప్తూ ఉన్నారు. ఎంత చక్కని మాటలు కదా. ఏ భయము, ఎటువంటి ఆకస్మికమైన భయాలు ఆందోళనలు ఎదురవుతున్నా, ఆ పరిస్థితులలో ఏ విషయంలో కూడా భయపడవద్దు. ప్రభు నీకు ఆధారంగా ఉన్నారు. నీ కాలు చిక్కబడకుండా ప్రభువే నిన్ను కాపాడుతూ ఉన్నారు. ఇంత చక్కని ఆదరణ, ధైర్యం చెప్పే మాటలు ప్రభు మనకి, మనతో ఉన్నారు కాబట్టి ఎప్పటికప్పుడు ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నారు. సో దేవుడే మీకు ఆధారం, దేనికి భయపడవలసిన పని లేదు. మిమ్మల్ని కాపాడేవాడు కూడా ఆయనే. ఎటువంటి చిక్కులలో కూడా మీ కాలు ఇరుకున పడకుండా ఆయన మిమ్మలను కాపాడుతూ ఉన్నారు. మరి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందామా. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా యెహోవా దేవానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. పరిశుద్ధుడా నీకు వందనాలు. కృప కలిగిన వాడానికి స్తోత్రాలు. అత్యంత శక్తిమంతుడా నీకు స్తోత్రాలు. నాయన, ఆకస్మికమైన భయాలు ఏం వచ్చినప్పటికీ, ఎటువంటి భయాలు మమ్మల్ని వెంటాడుతూ మాకు ఎదురొచ్చినప్పటికీ, వేటి విషయంలో కూడా భయపడవద్దని మీ వాక్యం చెప్పబడింది నా ప్రభువా. నాయన, మీరు మాకు ఆధారంగా ఉన్నారు. మీరు మా కాలు ఎట్టి పరిస్థితుల్లో ఎందులో కూడా చిక్కబడకుండా మీరు మమ్మల్ని కాపాడుతూ ఉన్నారు. నేను నీ బిడ్డలను మీరు కాపాడుతూ ఉన్నారు.
నీ కృప నీ బిడలకు తోడుగా ఉంచి ఉన్నారు. నేనా, నీ ఆశీర్వాదములతో బిడలు నింపి ఉన్నారు. ఏ భయము వారికి లేకుండా చేస్తున్న ప్రతిరోజు భయపడవద్దు భయపడవద్దు అన్న మాటను మీరు మాకు పలుకుతూ ఉన్నారు తండ్రి, నీకు స్తోత్రాలు. నేను నీ కార్యాలు బిడల్లో మీరు జరిగించారు, నీకు వందనాలు. మీ అద్భుతమైన శక్తి ప్రభావాలు ఈ బిడలకు ఇచ్చి ఉన్నారు, నీకు స్తోత్రాలు. దేవా, మీరు కాపాడుచున్న రీతిని బట్టి మీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ, నేను ఈరోజు ఎవరెవరు హ్యాపీ బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీ చేసుకుంటున్నారో వారితో కూడా మీరు భయపడద్దని చెప్తున్నారు, వారికి మీరు ఆధారమని చెప్తూ ఉన్నారు. నాయన, మీరే వారిని కాపాడుతానని చెప్తున్న ఈ మాటలను బట్టి నాయన మీకు స్తుతులు చెల్లిస్తూ, తగిన నాయన వారికిని వారి కుటుంబాలకును తగిన ఆశీర్వాదాలతో మీరు వారిని నింపుతున్నందుకు నీకు వందనాలు. ఈ దినాన్ని ప్రభువ నాయన, ఎవరు ఎటువంటి బలహీనతతో ఉన్నప్పటికీ అట్టి బలహీనతల నుండి యేసున్న మమ్మల్ని విడుదల మీరు ఇచ్చినందుకు మీకు స్తుతులు చెల్లిస్తూ, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు అర్పించుకుంటూ యేసు శ్రేష్టమైన నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. మీరు ఆశ్రదింపబడ్డారు, మీరు ఇతరులకు ఆశ్రదకరంగా ఉండనట్లుగా మీరు షేర్ చేస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని ఎంకరేజ్ చేయండి. ప్రభు కృప మీకు తోడయ్యుండును గాక. మీ ప్రియ సహోదరి షారోన్ సువార్తరాజు, షలోమ్.